ఒకసారి పబ్లిక్ ఏదైతే బయటకు వస్తారు అదే సమయంలో విఐపి రూట్ లో ప్లేయర్ రూట్ లో ఉంటది సో అది రెండు కలగకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ ఆ సమయానికి అడిషనల్ పోస్ట్ పెట్టడం అదే విధంగా సెపరేట్ గా బ్యారికేడింగ్ చేసుకొని సెపరేట్ గా దాంట్లో బ్యారికేడింగ్ చేసుకొని వాహనాలకి వేరే మరియు ప్రజలకి వేరే దారి ఇవ్వడం అదే విధంగా లాస్ట్ టైం కూడా మనం ప్రేక్షకులతో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ ని మన్నించి అందరూ ఒకసారి బయట రావాలని ఎంత అంటే తొందరపడకూడదు మనం ఎట్లా చేస్తున్నామంటే ఏది గేట్ దగ్గరే ఉంటే సీరియల్ వారిగా దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నాము సో దాట్ అనవసరం దాంట్లో ఆడపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన చేంజెస్ కూడా మార్పులు కూడా తీసుకురావడం జరిగింది మీరు చూస్తూ ఉంటారు ఈ టికెట్ విషయంలో కానీ ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి ఇప్పుడు ఏ సమస్య కూడా జరగకుండా కూడా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రత్యేకంగా గమనించి లాస్ట్ టైం ఏది ప్రాబ్లం అయింది పబ్లిక్కి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం ఆన్లైన్లో ఎప్పుడైతే మీరు టికెట్ బుక్ చేస్తున్నారు దాంట్లో అవైలబిలిటీ మీకు కనపడాలి అదే విధంగా ఆన్లైన్లో ఒకసారి అందరికీ ఓపెన్ చేయకుండా కంప్లీట్ ఖతం అయిపోయింది ఇంకా కాకుండా స్లోట్స్లో పెట్టాలి అదే విధంగా ఒక చోటు నుంచి కలెక్షన్ పాయింట్ చేయకుండా మొత్తం ట్రై కమిషనరేట్లో ఎందుకంటే మీరు పాపం బుక్ చేసి సాయిబ్రాబాద్లో ఎక్కడో నుంచి మరి ఒక చోట్లో రావాలంటే కష్టంగా ఉంటుంది మేం చూడడానికి రావచ్చు కానీ టికెట్ కలెక్ట్ చేయడానికి ఒకసారి రావాలంటే ఈ అంతా కూడా హెచ్సిఏ అండ్ మరియు ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా సహకరించడం జరిగింది సన్ రైజర్ మేనేజ్మెంట్ కూడా సహకరించడం జరిగింది సో మీరు ఇప్పటివరకు గమనించి ఉంటారు దట్ ఆ విషయం పట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇట్ ఈస్ ఎ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 18 మే వరకు నడుస్తుంది కనుక ప్రతిసారి కూడా ఏది ఉంటే ఒకసారి చక్కగా చక్కటి బందోబస్తు చేయడం భద్రత ఏర్పాటు చేయడం క్యూఆర్టీస్ ప్రత్యేకంగా ప్లేస్ చేయబోతున్నాము క్విక్ రియాక్షన్ టీమ్స్ కొందరు యూనిఫామ్లో కావచ్చు కొందరు మొబైల్లో కావచ్చు ప్రత్యేకంగా ప్లేయర్ వైపు చీయర్ లీడర్స్ ఇక్కడ ఉంటారు దానిలో ప్రత్యేకంగా నిఘా పెట్టుకుంటారు నాట్ ఓన్లీ బై ద క్యూఆర్టీ మెన్ ప్యాక్ తీసుకొని కమ్యూనికేషన్ సెట్ తీసుకొని మావారు ఇక్కడ ప్రతి చోట్లో ఉంటారు ఏది ఓపెన్ జరగడానికి అవకాశం ఉంటే ఇమీడియట్ దగ్గరికి కంట్రోల్ చేస్తారు అట్ ద సేమ్ టైం లోపల ఎక్కువ పోలీస్ కూడా కనపడకుండా మీ ఉత్సాహాన్ని మీ ఆనందాన్ని అడ్డం రాకుండా కూడా ప్రత్యేకమైన జరిగింది కానీ అవసరం ఉంటే ఒక క్షణంలో అక్కడ టీం దిగుతారని కూడా తెలియపరిచేస్తున్నాము అదేవిధంగా లాస్ట్ టైం కన్నా కూడా కొన్ని కెమెరాలు పెంచి ప్రతి ఆల్మోస్ట్ తర్వాత ప్రత్యేకంగా జూమ్ టిల్ట్ అవి అన్నీ పెట్టి లాస్ట్ టైం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను స్వయంగా కంట్రోల్ రూమ్లో కూర్చోవడం జరిగింది దాంట్లో ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు కూడా గమనించడం జరిగింది అవి చూస్తే ఆల్మోస్ట్ ఈచ్ ఇండివిజువల్ వ్యక్తికి మనం ఫోకస్ చేసుకొని చూసుకోవచ్చు సో దయచేసి అందరితో విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ప్రశాంతంగా కూర్చోండి ఉత్సాహంలో మాత్రం ఏం తగ్గించే అవసరం లేదు కానీ ఏంటి పరిస్థితుల్లో డివిజన్స్ ఏమి ఉండకూడదు పిచ్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో మీకు ఆవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక నెల కట్ట నుంచి సన్ రైజర్ టీంతో ఒకవైపు మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి మరొక వైపు ఫస్ట్ రెగ్యులర్గా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక కంబైన్డ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి కూడా మీటింగ్ పెట్టేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఒక నిర్ణయంకి తీసుకురావడం జరిగింది వారు అవసరాలు అదేవిధంగా మనసు వైపు నుంచి ఏమి ఏర్పాటు చేస్తున్నాము అవి అన్నీ కూడా ఇవన్నీ చేయడానికి ముఖ్యమైన కారణం అంటే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు ప్రేక్షకులకి అదేవిధంగా సామాన్య ప్రజలకి కూడా ఎలాంటి తక్కువ ఇబ్బంది మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండి ఈ మ్యాచ్ జరిగిపోవాలని మేము దాని గురించి ఏర్పాటు చేయడం జరిగింది దాని చుట్టూ ప్రత్యేకంగా అంశాలు నేను చెప్తాను తర్వాత
మన ఇతర అధికారులు 2 మినిట్స్ మీకు షేర్ చేస్తారు వివరాలు. ప్రత్యేకంగా మీరు చూసి ఉంటారు పాత్రికే మిత్రులు అందరూ కూడా లాస్ట్ టైం కూడా చూశారు, లాస్ట్ టైం ఓడిఐలోని చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఒక ప్రోగ్రాంలో అందరూ ఒక ఆనందానికి సంతోషానికి పడి ఇక్కడ నుంచి వెళ్ళాలి, అలానే సంతోషంగా రావాలని. బికాస్ దే ఆర్ కమింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, దేర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్, దానికి ఒక ఉత్సాహంగా వస్తారు, యువకులు వస్తారు, అందరూ వస్తారు. సో ఆ సమయంలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయితే ఆ ఉత్సాహాన్ని మనం కొద్దిగా తగ్గించే వాళ్ళం అవుతాం. సో రైట్ ఫ్రమ్ ద ఎంట్రెన్స్ నుండి పార్కింగ్ వైపు మరియు పార్కింగ్ నుండి ఏ గేట్ నుంచి బయట ఎంట్రీ ఉండాలి, లోకల్ ఎంట్రీ ఉండాలి, ఎక్కువ అనవసరం తిరగకుండా. సో ఈ అంతా ప్లానింగ్ కూడా వివరంగా చేయడం జరిగింది. రెండోది ఏ గేట్కి ఎంట్రీ ఉంటే ఆ గేట్ నుంచి రావాలనేది కూడా దాని గురించి ప్రత్యేకంగా పూర్తిగా సైనేజెస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కంప్లీట్ సర్వే చేసి కొన్ని కొన్ని ఏరియాల నుండి ఏదో కంపౌండ్ వాల్ తక్కువ ఎక్కువ ఉన్నా అక్కడ ప్రత్యేకంగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 1500 పోలీస్ పర్సనల్ ఈ బందోబస్తులో మనం వేయబోతున్నాము. మరియు ఎలాగా రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది కనుక అందరికి కూడా ప్రాబ్లం లేకుండా అదేవిధంగా ఎవరికి కూడా ఎలాంటి మిస్చీఫ్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా కూడా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏంటి అంటే కొందరు తనకి కేటాయించిన తనకి అర్హత ఉన్నటువంటి స్థానం కాకుండా వేరే అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు. సో అటువంటి డైలసిస్ చేయకండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా మీరు కొందరు గమనించి ఉంటారు, చూసి ఉంటారు, నెక్స్ట్ పేపర్లో కూడా చూసి ఉంటారు. ప్రత్యేకంగా నేను కూడా కొన్ని చోట్ల పోయి మీ పాస్ ఏంటి, మీరు ఇక్కడ కూర్చున్నారని కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. బికాస్ అది అంటే ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అనేది కాకుండా స్ట్రేట్గా మీ స్థానంకి పోవడానికి మినిమం డిస్టెన్స్తో మీకు తీసుకొస్తాము. ప్లీజ్ డూ నాట్ ట్రై టు గో టు అదర్ ఎన్క్లోజర్స్. ప్రతి చోట్ల మన వారు ఉంటారు. అదేవిధంగా మన ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో, మేనేజ్మెంట్ ఉంటారు, వారందరికీ కూడా అందరికీ ఆల్ యాక్సెస్ పాస్ ఇవ్వకుండా ఇంక్లూడింగ్ పోలీస్ పర్సనల్ వారికి తన స్థానం సంబంధించినటువంటి కలర్ కోడ్ చేసి పాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్రిడిటేషన్ పాస్ ఏదైతే మనం ఇస్తామో వాళ్ళకి సప్లై కోసం వేరే పనుల కోసం దాంట్లో కూడా వి హావ్ టోల్డ్ దెమ్, రిక్వెస్టెడ్ దెమ్ వెరీ క్లియర్లీ, ఇట్ విల్ బి ఏ సింగిల్ ఎంట్రీ పాస్. అంటే ఒకసారి లోపల వస్తే కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ప్రత్యేకంగా మనం అందరూ కూడా దాంట్లో ఏకీకృతంగా ఐపీఎల్ మేనేజ్మెంట్, హెచ్సిఏ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ అదర్ తీసి అది దాంట్లో ఏకీకృతంగా మనం భావించడం జరిగింది. దాట్ మనం అందరూ పనిచేస్తున్నాము, కష్టపడుతున్నాము ప్రజల కోసం, ఎక్స్పెక్టేటర్స్ కోసం. సో వారు ఫెసిలిటీస్ అదేవిధంగా ప్లేయర్కి ఉన్నటువంటి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అది మేనేజ్మెంట్ వైపు నుంచి లేదంటే సర్వీస్ ప్రొవైడర్ వైపు నుంచి వాళ్ళని కూడా కూర్చొని స్పెక్టేటర్స్ టికెట్టుకొని నిలబడి వాళ్ళు కూర్చున్నా అలాంటి దాని మీద కూడా ప్రత్యేకంగా మన దృష్టి ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మీరు ఎట్లా ఇంప్రూవ్మెంట్ చూసి ఉంటారు, ఈసారి కూడా మనం అట్లాగే చేస్తాము. మరి ఒకసారి రిపిటేషన్గా చెప్తున్నాము, ప్లేయర్స్ చీర్ లీడర్స్ వారందరి దగ్గరే మన బృందాలు ఉంటాయి, పోలీస్ బృందాలు ఉంటాయి. సో దయచేసి ఎవరు కూడా తన తన స్థానంలో కూర్చొని మ్యాచ్ని ఆనందించాలి తప్పితే అనవసరం చట్టు వ్యతిరేకంగా పనిచేస్తే మనము చర్య తీసుకోవాల్సింది పరిస్థితి రాకూడదు అని మేము కోరుకుంటున్నాము. పోతే ఇది ఇంకా కొన్ని అడిషనల్గా పాయింట్స్ ఏం చేయడం జరిగింది అంటే ఇది గేట్ ఎంట్రీ అండ్ పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా లీనియర్గా పెట్టడం మీరు ఇక్కడ చూస్తున్నారు. దట్ ఇది అన్ని ఏదైతే గేట్ ఉన్నాయి, సో వీ హావ్ టేకెన్ కేర్ దట్ అవుటర్ గేట్ ఎంట్రీ, ఇన్నర్ గేట్ ఎంట్రీ అండ్ పార్కింగ్ అవి అన్నీ కూడా దగ్గరే ఉంటే అనవసరం ఇక్కడైనా తిరగడానికి మీకు అవసరం ఉండదు, అవకాశం ఉండదు. అండ్ అదేవిధంగా మీకు అశోక కూడా ఉంది. సో అది అన్నీ కూడా చిన్న చిన్న తర్వాత ప్రత్యేకంగా దాని గురించి మీరు చూస్తున్నారు. మన జాయింట్ సిపి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ
అలాగే డీసీపీ మల్కాజ్గిరి జానకీ గారు ఉంటారు, అలాగే డీసీపీ ట్రాఫిక్ వన్ అభిషేక్ మొహంతి అయితే గారు ఉంటారు. దాంతో అడిషనల్ గా 2 డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్, సీనియర్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ రాజేష్ గారు మరియు సాయి శ్రీ గారు కూడా పిలవడం జరిగింది. Thank you.